అందరికీ నమస్తే అండి వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశంగా ఉంది సో ఈ కేసులో నెక్స్ట్ ఈ రాబోయే వారం రోజుల పాటు ఏం జరగబోతోంది అనేది ఒక కీలక అంశం ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది సో ఆ విచారణ ఏమవుద్ది ఏంటనేది సుప్రీంకోర్టు ఏం తీర్పు వస్తుంది ఏంటంటే మళ్ళీ బ్రేకింగ్ నేను అప్పుడు చెప్తా ఆ తీర్పు వచ్చిన తర్వాత బ్రేకింగ్ చెప్తా అయితే ఈ వారంలో జరగబోయే పరిణామాలు నేను ఒక అనాలిసిస్ చేయాలనుకుంటున్నాను కేసు ఆల్మోస్ట్ క్లైమాక్స్ దశలో ఉంది ఒకటి రెండు అరెస్ట్లు పెండింగ్ ఉన్నాయి ఒకటి రెండు విచారణలు సిబిఐ కస్టడీలు పెండింగ్ ఉన్నాయి అయితే కేసు క్లోజ్ అయినట్టే అయితే ఈ కేసు మొదటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తే క్లైమాక్స్ దశకు వచ్చింది క్లోజ్ అవుతుంది అనుకునే దశలో కోర్టులో పిటిషన్ ద్వారా కావచ్చు రాజకీయ పావుల ద్వారా రాజకీయ ఒత్తిళ్ళ ద్వారా కావచ్చు సిబిఐ అధికారుల మీద ఒత్తిళ్ళ ద్వారా కావచ్చు వాళ్ళ మీద కేసులు పెట్టడం రకరకాల ఇబ్బందులు పెట్టడం ద్వారా కావచ్చు మళ్ళీ వెనకడుగు వేస్తుంది ఒక ఐదు అడుగులు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కి వెళ్తుంది సో చివరికి వైఎస్ భాస్కర్ రెడ్డి గారి అరెస్ట్ వరకు వచ్చి అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ దగ్గర ఆగింది ఆయన అరెస్ట్ అయితే కేసు కేసు దాదాపుగా క్లోజ్ అయినట్టే ఎందుకంటే చేసింది ఎవరో చేసిన వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేశారు చేయించిన వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది అని సిబిఐ ఆరోపిస్తోంది మరి ఆయన అరెస్ట్ చేయడానికి సిబిఐ సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు అరెస్ట్ చేయొద్దు అని ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి సో నెక్స్ట్ వన్ వీక్ రాబోయే వారం రోజులు కూడా సిబిఐకి అత్యంత కీలకం సుప్రీంకోర్టు ఈ నెల ముప్పయో తేదీలోగా కేసు విచారణ పూర్తి చేయాలి పూర్తి రిపోర్ట్ ఇవ్వాలి ఆదేశించింది అంటే ఇంకో వారం రోజులే టైం ఉంది సో ఈ వారం రోజుల్లో సిబిఐ కేసు విచారణ పూర్తి చేయాలి అంటే వాళ్ళు ఎవరెవరిని విచారించాల్సి ఉందో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి సో అత్యంత కీలకం అవినాష్ రెడ్డి గారు కాబట్టి అవినాష్ రెడ్డి గారి అరెస్టు ఈ వారంలో జరిగే అవకాశం ఉంది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాకముందే నేను చెప్తున్నా అంటే సుప్రీంకోర్టు ఇరవై నాలుగు వరకు సోమవారం వరకు అంటే ఈ రోజు వరకు వాయిదా వేసింది ఈరోజు ఏమైనా ఇవ్వచ్చు తీర్పు నేను అదేంటనేది చూడలేదు నేను ముందే వీడియో చేస్తున్నాను కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే సిబిఐ ముందుకు వెళ్తుంది లేదు సుప్రీంకోర్టు ఆపితే అరెస్ట్ చేయొద్దని ఆపితే అరెస్టు ఆగుద్ది కానీ అరెస్టు ఆగితే విచారణ ఆగినట్టే బయట ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా రకరకాల పిటిషన్లు వేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు న్యాయవాదులు ఉన్నది దేనికి ఇప్పుడు మాలాంటి జర్నలిస్టులు దేనికి ఉన్నారు రకరకాల అంశాల మీద అనలైజ్ చేయడానికి న్యాయవాదులు ఎందుకున్నారు ఎవరిని ఏ విధంగా బయటకు లాగేద్దామా ఎంత తప్పు చేసినా సరే ఎంత తప్పులో ఉన్నా సరే తప్పు చేయని వాళ్ళనైనా సరే తప్పు చేయని వాళ్ళని తప్పులో ఇరికించడం తప్పు చేసిన వాళ్ళని తప్పించడం సంబంధం లేని వాళ్ళని అంటే నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే వాళ్ళకి అది ఒక కేస్ స్టడీ అనమాట న్యాయవాదుల వృత్తి ఏంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్రతి కేసులకు సంబంధించి ఆ చట్టాలు సెక్షన్లు వాటి ఆధారంగా కోర్టులో వాదనలు వినిపించి అటు ఇటు ఇటు అటు ఏదో ఒక ఒక వాదనను గెలిపించుకోవడం వాళ్ళ వృత్తి కాబట్టి ఇక్కడ కూడా కొన్ని లీగల్ పాయింట్లు ఉంటాయి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్నా కొన్ని లీగల్ పాయింట్లు అడ్డం వస్తాయి ఆయన్ను అరెస్ట్ చేసిన తర్వాత సిబిఐ విచారణకు వెళ్ళాలన్నా కొన్ని లీగల్ పాయింట్లు అడ్డం వస్తాయి ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ను బేస్ చేసుకొని కోర్టులో పిటిషన్లు దాఖలవుతాయి ఆ పిటిషన్ మీద తీర్పు వచ్చిన తర్వాత స్పెషల్ లీవ్ పిటిషన్లు కానీ లేదా స్పెషల్ బెంచ్ పిటిషన్లు కానీ అవుతాయి అంత ఈజీగా వదిలే వ్యవహారం కాదు ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు చుట్టూ న్యాయ నిపుణులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో ఒక చిన్న క్లాజ్ చిన్న పాయింట్ పట్టుకొని కోర్టులో పిటిషన్ వేసి పడేస్తే చాలు ఒక రెండు మూడు రోజులు ఆపేయచ్చు మొదటి నుంచే అదే జరుగుతుంది వైఎస్ రెడ్డి గారి కేసులో మొదటి నుంచే అదే జరుగుతుంది ఏదో ఒక చిన్న కారణంతో కోర్టులో పిటిషన్ పడేయడం ఆ పిటిషన్ ద్వారా ఆ విచారణ ఒక వారం రోజులు నెల రోజులు అలా కొనసాగడం దాంతో ఆగిపోవడం అదే జరుగుతుంది సో నెక్స్ట్ వీక్ కూడా ఇటువంటి పరిణామాలే జరిగితే సుప్రీంకోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుద్ది అనేది అత్యంత కీలకం ఎందుకంటే ఇంక తెలంగాణ హైకోర్టు పాత్ర క్లోజ్ మొన్నే సుప్రీంకోర్టు చెప్పింది తెలంగాణ హైకోర్టులో విచారణ వద్దు మేమే విచారిస్తామని చెప్పింది ముప్పయో తేదీ వరకు గడువు ఇచ్చింది గడువు పెంచే అవకాశం ఉంది ఒకటి అవినాష్ రెడ్డి గారి అరెస్టు జరిగే అవకాశం ఉంది రెండు సుప్రీంకోర్టు తుది తీర్పిస్తుంది మూడు సిబిఐ విచారణకు గడువు పెంచుతారు మేబీ ఇంక రెండు వారంలో మూడు వారంలో పెంచే అవకాశం ఉంది ఈ మూడు అయితే ఈ వారంలో జరగబోతున్నాయి అయితే సునీత రెడ్డి గారి భర్త రాజశేఖర రెడ్డి విచారణ మళ్ళీ రెండో దశ మూడో దశ కూడా ఉండబోతోంది ఉంటుంది వీలైతే సునీత రెడ్డి గారిని కూడా పిలిపిస్తారు అలాగే రెడ్డి గారి భార్యను కూడా మరో దశ విచారణకు పిలిపించే అవకాశం ఉంది అలాగే శివప్రకాష్ రెడ్డి ఎవరైతే సునీత వివేకానంద రెడ్డి గారి భార్యను బెదిరించారు ఆయన కూడా మేబీ పిలిస్తే పిలవచ్చు ఇది నెక్స్ట్ వీక్లో జరగబోయే పరిణామాలన్నమాట థ్యాంక్ యూ